దేవునికి మహిమ కలను కాక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథాల నుంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథాల నుంచి ఎస్టీఆర్ గ్రంథము నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని చదువుకుందాం నీవు ఈ సమయం మందు మాట్లాడక నీవు ఈ సమయం మందు ఏమి మాట్లాడక మౌనంగా ఉన్న మౌన లకు సహాయము సహాయమును మరి యొక్క వచ్చును గానీ మరి యొక్క వచ్చును నీవును నీ తండ్రి ఇంటి నశించుదురు నశించు ప్రియాదేంపెట్లారా ఈ చదివిన లేఖన భాగమును మనం ధ్యానం చేసినట్లయితే మూర్ధకై ఈ ద్వారా ఈ ఈ సందేశాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు గమనించినట్లయితే ఇక్కడ మూర్ధకై ఎస్తేరుతో ఈ మాట చెబుతున్నాడు ఎస్తేరు రాజకోట్లో ఉంది రాణిగా ఎస్తేరు ఒక ఆశీర్వాదించబడిన స్థితిలో ఉంది మేలుకరమైన పరిస్థితిలో ఉంది అయితే ఇక్కడ మనం చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేస్తే మోర్దకై దేవుని సన్నిధిలో ఏ రీతిగా దేవుని సహాయాన్ని కోరుతున్నాడో ఒకసారి మనం ఆలోచన చేసినట్టయితే మోర్దక ఎస్తేరుతో అంటున్నాడు ఎందుకంటే ఇక్కడ ఈ యూదులందరినీ కూడా సంహరించాలని హామాను ద్వారా ఏమండి ఆహస రోజు రాజుకి చెప్పి యూదులందరిని సంహరించాలని రాజుగారు ఆజ్ఞ జారీ చేశారు యూదులందరినీ కూడా సంహరించాలని శోషన్ కోట నుంచి ఆజ్ఞ జారీ చేసినట్టుగా మనం చూస్తున్నాం అయితే ఇక్కడ గమనించండి మరణశాస్త్రమే ముందు వచ్చి నిలబడిన మరణ వచ్చి మోర్దకాయ ముందు యూదులందరి ముందు నిలబడినప్పుడు కూడా మోర్దకాయ భయపడుకోకుండా ఎంత ధైర్యంగా ఉండి దేవుని మీద ఆధారపడ్డాడో ఒకసారి మనం గమనించినట్లయితే ఎస్తేరుతో ఈ మాట అన్నాడు ఇదిగో యూదులకు మరొక దిక్కు నుండి సహాయం వస్తుంది విడిపించే దేవుడు మాకుండాడు అని చెప్పి ఎంత ధైర్యంగా ఎంత విశ్వాసంతో మొహర్తకై ఇక్కడ ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే ఎంత విశ్వాసం ఉంది మొహర్తకాయ ఒకసారి గమనించాలి మనం కూడా మనం గమనించినప్పుడు శ్రమలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఇరుకుల్లో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు మనుషుల వైపు సహాయం కోసం వేర్చి ఉంటాం మనుషుల సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాం లేకపోతే బంధువుల సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాం అయితే ఇక్కడ గమనించినట్లయితే మోద్దకాయ్ ఎస్తిరు తంటాడు ఇదిగో యూదులకు సహాయమును విడుదలయు మరి దిక్కు నుండి వచ్చును ఇక్కడ చూడండి మనుషులు అనుకుంటాడు నాలుగు దిక్కులు ఉండి అని అనుకుంటారు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే నాలుగు దిక్కులు కాదండి అయితే ఐదు దిక్కులు ఉన్నాయి ఈ నాలుగు దిక్కులు వేరు ఐదో దిక్కు ఎవరంటే దేవుడే మనకి దిక్కు అనమాట ఇక్కడ గమనించండి ఈ నాలుగు దిక్కుల కంటే కూడా దావిదంటాడు పర్వతములు మునిగిపోయిన మెట్టలు తత్రల్లినను అంటే పర్వతము లాంటి ఆ సహాయము నీకు వస్తనుకోని ఆ పర్వతం లాంటి సహాయము పర్వతము లాంటి సహాయం అంటే అటువంటి సహాయం నీకు రాకపోవచ్చు లేకపోతే నీ బంధువుల సహాయం నీకు లేకపోవచ్చు నీ తల్లిదండ్రుల సహాయం నీకు లేకపోవచ్చు లేకపోతే ఎటువంటి సహాయము నాకు లేదు అని చెప్పి ఒకవేళ కృంగిపోతున్నావేమో అయితే ఇక్కడ మోరదకాయ ద్వారా ఎంత విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడంటే ఏ దిక్కు మనుషుల వైపు దిక్కు పెట్టుకొని మనుషుల మీద ఆధారపడి మనుషుల సహాయం కోసం మోర్దగాయ ఎదురు చూస్తలేదు ఈరోజు అనేక మంది జీవితాల్లో మనుషుల వైపు లేకపోతే ఈ లోకంలో ఏదో ఒక దిక్కుని ఆధారం చేసుకొని తల్లిదండ్రులు దిక్కు లేకపోతే బంధువులు దిక్కు లేకపోతే ఏదో ఒక స్నేహితుల యొక్క సహాయం దిక్కు కోరుకొని ఈరోజు మానవులు అనేక మంది కృంగిపోతూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో కూడా మోర్దక ఎంత ధైర్యంగా ఎస్ తేరుత్తి మాట అన్నాడంటే ఎంత ధైర్యం చూడండి అంటే ఆయన నమ్ముకున్న వారిని ఎన్నడూ సిగ్గిపచ్చే దేవుడు కాదు ఇక్కడ ఈ విషయాన్ని గమనిస్తే ఎంత ధైర్యం ఉంది ఆ మాట ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు ఇదిగో ఈ సమయంలో నువ్వు ఒకవేళ మౌనంగా ఉన్న ఎడల దేవుడే మాకు దిక్కుగా ఉంటాడు ఆయనే మాకు ద్వారాలు తెరుస్తాడు ఆయన మూయబడిన ద్వారాలు తెరవగలని దేవుడు అని చెప్పి ఎంత నమ్మకంతో ముర్తకై చెబుతున్న ఈ మాట ఆయనే విడుదలయు ఆయనే మాకు విడుదల ఇస్తాడు ఈరోజు చూడండి మరణశాస్త్రం ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి అలాంటి మరణశాస్త్రము వారి ముందు నిలబడినప్పుడు కూడా దేవుడు గొప్పగా మమ్మల్ని విడిపించగలిగిన వాడు విడిపించే దేవుడు ఆయన మమ్మల్ని రక్షించే దేవుడు ఆయన ఎటువంటి బంధకాల్లో ఉన్నవారినైనా సరే ఆయన విడుదల ఇచ్చే దేవుడు ఏసు ద్వారా మాత్రమే మనకి విడుదల కలుగుతుందండి చాలామంది మనుషుల మీద ఆధారపడి లేకపోతే స్నేహితుల మీద ఆధారపడి మమ్మల్ని విడిపించేవారు లేరా మమ్మల్ని రక్షించేవారు లేరా అని చెప్పి ఎవరో కోసం ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఇక్కడ దేవుడి మీద ఆనుకున్న బిడ్డలు దేవుని మీద మనసు పెట్టుకుంటారు దేవుని మీద ఆధారపడుతుంటారు ఇక్కడ మోద్దకాయ మనసు ఎవరి మీద ఉందంటే దేవుని మీద ఆనుకొని ఉంది ఎస్తి మీద ఆనుకోలేదండి ఎస్ మీద ఆనుకోలేదు లేకపోతే ఎస్ మీద ఆధారపడలేదండి ఈరోజు అనేక మంది జీవితాల్లో మనం గమనిస్తే నీ మనసు ఎవరి మీద ఆనుకుంటుంది మొరదకాయ మనసు ఎస్థేరు మీద ఆనుకోలేదండి ఎస్ తంటున్నాడు అంటున్నాడు సహాయమును విడుదలయు మరొక దిక్కు నుంచి వస్తుంది అని చెప్పి ఎంత ధైర్యంగా విశ్వాసంతో చెప్పగలిగాడు ఎష గ్రంథంలో ఇరవై ఆరాధ్యాయ మూడో వచ్చిన కనుక చదివితే ఎవని మనసు నీ మీద ఆనుకొనునో నీవు వాడిని పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుదు అని ఇక్కడ భక్తుని ఎస్య ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియా దేని బిడ్డ ఈ రోజున మొరుదకాయ ఎస్తిరి మీద ఆధారపడలేదండి మొరదకాయ మనసు ఎస్తిరిని ఆనుకోలేదండి మొరుదకాయ మనసు ఎవరి మీద ఆనుకుందంటే జీవము గల దేవుడి మీద ఆనుకున్నాడు ఈ రోజున నీ జీవితంలో ప్రియా దేని బిడ్డ నీ మనసు ఎవరి మీద ఆనుకుంటుంది నీ మనసు బంధువుల మీద ఆనుకుంటుందా అదిగో ఎవరు సహాయం కోసం వేచి ఉన్నావు ఎవరి మీద ఆధారపడుతూ ఉన్నావు ఎవరి నీ మనసు ఎవరి మీద ఆనుకుంటుంది గమనించండి మోర్తకాయ మనసు ఎవరి మీద ఆనుకుందంటే దేవుని మీద ఆనుకుంది ఈ రోజున మనం గమనించినట్టయితే కీర్తన గంధం నలభై ఆరు అధ్యాయ మొదటలో యహోవో మనకు ఆశ్రయమును ఆయన మనకు కోటయు ఆయన దుర్గమనై ఉన్నాడు ఆపత్కాలంలో యహోవా నమ్ముకొనదగిన సహాయకుడు బంధువులను నువ్వు నమ్ముకుంటే వారు నమ్ముకొనదగిన సహాయకులు కాదండి ఇక్కడ దావిదంటాడు దేవుడు నమ్ముకొనదగిన సహాయకుడు నీవు ఎవరి మీద ఆనుకుంటున్నావు నీవు ఎవరి మీద ఆధారపడుతున్నావు నీవు నమ్ముకున్న దేవుడు నీవు నీ నమ్మకాన్ని ఒమ్ము చేసే దేవుడు కాదు మోర్తగా ఎవరు సహాయం కోరుతున్నాడంటే నమ్మదగిన దేవుడు సహాయం కోరుకుంటున్నారు ఈరోజు నువ్వు బంధువుల సహాయం కోసం ఎదురు చూసి వారి ద్వారా నీకు సహాయం దొరకక నువ్వు కృంగిపోయి అలసిపోయి ఉండొచ్చేమో ఈ సందేశం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న సంగతి నువ్వు గమనించవలసిందిగా మనం చేస్తా ఉన్నా పియ్యా దేని బిడ్డ నీ మనసు ఎవరి మీద ఆనుకోవాలంటే దేవుని మీద ఆనుకొని దేవుని సహాయం కోసం ఎదురు చూడాలి భక్తుడైన దాబీది అంటాడు నూట ఇరవై ఒకటో కీర్తన కొండల తట్టు నాకు కళ్ళు ఎత్తుస్తున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును కొండల తట్టు నాకు కళ్ళు ఎత్తుస్తున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును యహో వాళ్ళ నాకు సహాయం కలుగును దావీదు మీద ఎవరు నమ్ముకున్నాడంటే జీవ గల దేవుణ్ణి నమ్ముకున్నాడు ఆయన నాకు సహాయం చేసేవాడు ఆయనే నాకు సహాయకుడు నా మనసు ఆయన మీద అనుకుంది నేను దేవుణ్ణే దిక్కుగా పెట్టుకున్నాను ఆయనే నాకు దిక్కు భక్తులని దావిది జీవితంలో ఎవరు దావిదికి దిక్కండి ఈ రోజున దావిదికి దిక్కు ఎవరో తెలుసా దేవుడే దావిదికి దిక్కు దేవుడే దావిదికి ఆశ్రయమై ఉన్నాడు దేవుడే దావిదికి అయి ఉన్నాడు దేవుడే దావిదికు ఆధారమై ఉన్నాడండి ఈరోజు మన జీవితాల్లో గమనించినట్లయితే నీ మనసు దేన్ని ఆధారం చేసుకుంటుంది ఈ రోజు నీ మనసు దేవుని మీద ఆధారం పడితే నీ జీవితంలో ఆయన అద్భుతమైన కార్యాలు చేయగలుగుతాడు అందుకని మూర్త విశ్వాసము కలిగి నువ్వు ఆయన మీద ఆధారపడగలిగితే యూదులకు సహాయమును విడుదలయు ఆయన మరొక దిక్కు నుండి ద్వారం తెరవగలిగు దేవుడు ఆయన ఆయన అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు ఇగో నువ్వు ఆశించిన సహాయం నువ్వు దొరకపోవచ్చేమో కానీ నీవు దేవుని మీద కనుక ఆధారపడగలిగితే ఆయన ఏ దిక్కు అయినా నీకు తెరవగలడు ఆయన దిక్కు తెరిచి నీకు సహాయము చేయగల దేవుడు అండి ప్రియా దేని చదివిన లేఖను బాగానే మనం ధ్యానం చేసినడితే పరిశుద్ధ గ్రంథంలోంచి రెండవ దినతాంత గ్రంథము ఇరవయో అధ్యాయము పన్నెండు వచ్చిన గనక మనం ఒకసారి ధ్యానం చేసినట్టయితే ఇక్కడ యహోస్వ పాతు రాజు కనపడతా ఉన్నాడండి మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా వారికి తీర్పు తీర్చవా మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు మాకు శక్తి చాలదు ఏమి చేయుటకు మాకు తోచదు ఏమి చేయుటకు మాకు తోచదు నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసాను దిక్కు ప్రార్థన చేసాను ప్రియా దేని పెట్టారా పాతు రాజు గురించి కనుక మనం ఆలోచన చేస్తే ఏమంటే నేను రాజు అయినప్పుడు కూడా నలుదిక్కుల ఏదో ఒక రాజుల సహాయం కోరుకోవచ్చండి ఏదో ఒక రాజు సహాయం కోరుకోవచ్చు కానీ రాజు అయింటి కూడా ఏ దిక్కు వైపు చూడుకోకుండా ఏ రాజుల సహాయం కోరుకోకుండా ఏ మనుషుల సహాయం కోరుకోకుండా రాజు అయినప్పటికి కూడా యహోస్వ పాతు దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తూ ఏ దిక్కు వైపు చూడుకోకుండా ఏ దిక్కుని నమ్ముకోలేదయ్యా అయ్యా నేను నిన్నే నమ్ముకున్నానని చెప్పి నేను బలం లేని వాడని నేను శక్తి లేని వాడని అని చెప్పి యహోస్వ పాతు దేవుని వైపు ఎవడే చేతులెత్తి దేవా నిన్నే నమ్ముకున్నాను నీవే నాకు దిక్కు అనగా నీవు తప్ప నాకు మరొక దారి లేదు నీవు తప్ప నాకు మరొక మార్గము లేదు అని చెప్పి పాతు దేవుణ్ణే దిక్కుగా పెట్టుకొని నీవే నాకు ఆశ్రయం అని చెప్పి ఆయన దేవుని సరిగ్గా ప్రార్థన చేస్తున్నాడు ఎంత అద్భుతమైన సందేశం అండి ఎంత అద్భుతమైన విషయాన్ని పాత ద్వారా నువ్వు నేర్చుకుంటున్నావు ఈరోజు మనం గమనించినట్లయితే మోర్దకై మంచి ప్రార్థన పరడండి యహోశ్వ పాతు కూడా ప్రార్థన పరుడు ప్రార్థనా పరులు ఎంతసేపు కూడా దేవుని మీద ఆధారపడతారండి మోకరించి ప్రార్థన చేయటం నీకు చేత అయితే ప్రార్థన చేయటం నీ వల్ల అయితే నీవు దేవుడి మీద ఆధారపడగలుగుతావు మోఖరించి ప్రార్థన చేయగలుగుతావు దానియాల విషయంలో కనుక గమనిస్తే ఇట్టి శాస్త్రము సంతకము చేయమని తెలుసుకున్నప్పుడు కూడా దానియాలు యథాప్రకారం మోఖాల మీద ఉండి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడండి దేవా నీవే నాకు దిక్కు అనుకున్నాడు దేవుని దిక్కు చేసుకున్నాడు దేవుడే నాకు దిక్కు అని ఆయన మీద ఆధారపడి ఆయన మీద ఆనుకున్నప్పుడు అద్భుతమైన కార్యక్రమం పట్ల దేవుడు చేశాడు ప్రియా దేని ఈ ఈరోజు మనం చదివిన ఈ లేఖను భాగాన్ని ధ్యానం చేసినట్టయితే ప్రార్థన చేసే ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి దిక్కుగా పెట్టుకుంటారు ప్రార్థన చేయలేని వారు మనుషుల మీద ఆధారపడతారు ప్రార్థన చేయని వారు ఇతరుల మీద ఆధారపడుతుంటారు ప్రార్థన చేయని వారు దేవుని ఆధారం చేసుకోలేరండి ఈ జీవితం గమనిస్తే ఎంత ప్రార్థన పడడండి ఎంత భయభక్తులు కలిగిన వాడండి ఎంతగా నిష్ఠగా కలిగిన వాడండి శ్రమలు వచ్చినా ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా సరే మోర్దకాయ ఎంతగా మరణ వచ్చి ముందు నిలబడి సరే అతడు ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు కాబట్టి అదిగో దేవుడు అదిగో దేవుని దిక్కుగా పెట్టుకున్నాడు ఈరోజు అనేక మంది జీవితాల్లో ప్రార్థన లేనప్పుడు ప్రార్థననే విశ్వాసం లేనప్పుడు ప్రార్థనని చేయాలని ఒక నమ్మకం లేనప్పుడు అనేక మంది మీద ఆధారపడిపోతారు దావీదు జీవితంలో దినం నాకు ఏడు సార్లు దేవుని స్థుతించడం దావీదు చేతనైంది కాబట్టి దావీదు దేవుని స్థితించేవాడు కాబట్టి దావీదు మనుషుల మీద ఆధారపడలేదండి దావీదు దేవుడి మీద ఆధారపడి దేవా నీవే నాకు దిక్కు నీవే నాకు ఆశ్రయము నీవే నాకు ఆధారము నిన్నే నమ్ముకున్నాను నీవే నా కోట అని చెప్పి దాబీదు దేవుడి ప్రార్థన చేస్తూ అదిగో దేవుడి మీద ఆధారపడ్డాడండి ఈరోజు ప్రయాదేట్లరా నీ ఆత్మ జీవితాన్ని గమనించినట్లయితే ప్రతి విషయంలో కూడా నీవు నేను మనమందరం కూడా ఎవరి మీద ఆనుకోవాలి ఎవరి మీద ఆధారపడాలంటే మూర్తకాయ ద్వారా దేవుడితో మాట్లాడుతున్న మాట అదిగో నీవు మనుషుల మీద ఆనుకోకుండా ఎస్టేర్ లాంటి వారి మీద నువ్వు ఆనుకోకుండా అదిగో దేవుడే మాకు దిక్కు ఆయనే మాకు సహాయకుడు అని చెప్పి నువ్వు ధైర్యంగా విశ్వాసంతో ముందుకు సాగలిగితే అద్భుతమైన కార్యాలు దేవుడు నీ పట్ల అద్భుతమైన కార్యాలు జరిగిస్తారు యహోర్శ పాతు రాజు విషయంలో కనుక గమనిస్తే ఎవరి మీద ఆధారపడ్డాడండి ఏ రాజు మీదకి వెళ్ళి ఏ రాజు సహాయం కోరుకోలేదండి ఏ మంత్రులు సహాయం కోరుకోలేదు తన సైన్యాన్ని నమ్ముకోలేదండి తన దగ్గర ఉన్న సైన్యాధిపతుల్ని లేకపోతే ఏ రకంగా మనుషుల మీద ఆధారపడుకోకుండా దేవుడి మీద ఆధారపడి అతడు ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థన మా దేవా అని చెప్పి దేవుని సన్నిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడండి బలహీనమైన మమ్ముని శక్తి లేని వారంగా మేమున్నామయ్యా ఒక రాజు ఎంత తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు రాజు అయినప్పుడు కూడా అతనికి అంగు బలం ఉంది ఆర్భాట బలం ఉన్నప్పుడు కూడా దేని నమ్ముకోలేదు దేన్ని ఆధారం చేసుకోలేదండి దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు దేవుణ్ణి దిక్కు పెట్టుకొని నీ సహాయమే కావాలని చెప్పి దేవుని మీద ఆధారపడుతున్నారు ఈరోజు అనేక మంది జీవితాల్లో నీవు నేను మనమందరం కూడా గమనించండి దేవా నీవే నాకు దిక్కు నీవు తప్ప మరొక దారి లేదని చెప్పి నీవు మీద ఆధారపడగలిగితే యహోషోపాత పక్షంగా దేవుడు అద్భుతమైన కార్యాలు చేసిన దేవుడు ఈ రోజు నీ సందేశం నీ జీవితంలో నీవు కూడా నీ మనసు దేవుడు పెట్టి నీ మనసు ఆయన మీద ఆధారపడినట్లయితే అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడండి పన్నెండు సంవత్సరాలు రక్తస్రావనే వ్యాధితో ఆమె ఎన్నో రకాలుగా అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నో తెప్పల పడింది కానీ ధనమంతా అయిపోయింది అదిగో శక్తి అంతా కోల్పోయింది ఆఖరికి ఆమె ఏసు కూర్చి విందండి ప్రియా దేవరా ఆమె మనసు ఏసు మీద కేంద్రీకృతమైంది ఆమె మనసు కేంద్రీకృతం ఎవరి మీద అయిందంటే ఏ మీద కేంద్రీకృతమైంది అప్పుడు ఆమె మనసు ఏ మీద అనుకుంది అదిగో నేను మాత్రం వెళ్ళి ఆయన వస్త్రం మాత్రం ముట్టినా అనుకుందండి వెంటనే ఆమె మనసు దేవుని మీద ఆధారపడినప్పుడు అద్భుతమైన కార్యాలు చేశాడు ప్రియా దేవుని పెట్టారా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు సమస్యలో కష్టాల్లో ఇరుకుల్లో ఉన్నప్పుడు నీ మనసు కనుక ఆమె మీద ఆధారపడగలిగితే బై బైబుల్ గలో అనేక మంది భక్తులు జీవితాలు కనుక గమనిస్తే జక్కి అయిన వ్యక్తి ఉన్నాడండి అతను ఏసు ఎవరో చూడాలనుకొని అతను మేరు చెట్టు ఎక్కి కూర్చున్నప్పుడు మనం గమనిస్తే అతను ఎక్కడికి వచ్చాడండి మేరు చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఎందుకు కూర్చున్నాడంటే ఏసుని చూడాలి ఏసుని చూడాలి అదిగో తన మనసు అంతా కూడా ఏసుని చూడాలి ఏసుని చూడాలని ఒక ఆలోచన ఒక తపనతో ఉన్నాడండి ప్రియా దేని ఈ ఈరోజు అనేక మంది జీవితాల్లో దేవుని సనికి వస్తున్నారు కానీ వారి మనసును దేని మీద ఆధారపడలేకపోవటం వల్ల వారి హృదయాలు దేని మీద ఆధారపడలేకపోవటం వల్ల వారు సమస్యల్లోని మునిగిపోతూ ఉన్నారు దేవుడు వారి పట్ల కార్యాలు చేయలేకపోవడానికి కారణం అదిగో నీ మనసు నా మీద ఆనుకోలేదు కదా ఈ రోజు అనేక మంది జీవితాలు గమనిస్తే ప్రభు దేనికి వస్తున్నారు కానీ మేలు పొందలేకపోతున్నారు బ్రదర్ ఈ ఉదయకాల సమయంలో సందేశం ద్వారా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు నీవు దేవుని మీద ఆధారపడగలిగితే ఖచ్చితంగా నీవే నాకు దిక్కని ఆయన మీద ఆనుకోగలిగితే ఆయన్ని ఒట్టి చెల్త పంపించే దేవుడు కాదండి గ్రంథంలో నుంచి కనుక మనం గమనిస్తే జక్కయ్య త్వరగా దిగుమని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు అక్కడ ఎంతో మంది ప్రజలు ఉన్నారండి అయినప్పుడు కూడా ఎవరితో మాట్లాడుతున్నాడు అండి జక్కతో మాట్లాడుతున్నాడు ప్రియా దేవుని బిడ్డ ఎందుకు జక్కతో మాట్లాడుతున్నాడంటే జక్కే మనసు అంతా కూడా ఏ సై మీద ఆధారపడింది యేసును చూడాలని ఉద్దేశంతో వచ్చాడు తన మనసు అంతా కూడా ఏ సైతో నిండిపోయింది నేను యేసును చూడాలి నేను ఏసు మీద ఆనుకోవాలి అనే ఒక తపనతో మేరు కూర్చున్న ఈ మనసు జక్క మనసుని దేవుడు చూచాడు ప్రియా దేవుని పెట్టారా యేసు ప్రభు వారు ఏమంటే జన సమూహం ఉన్నప్పుడు పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో వ్యాధితో బాధపడుతున్న ఆమె ఆమె వచ్చి యేసు వస్త్రం ముట్టుకున్నప్పుడు ఆయన అంటాడు ఎవరో నా వస్త్రాన్ని ముట్టారు అప్పుడు శిష్యులు అంటారు అయ్యా ఎంతమంది ఉంటే నీ వస్త్రం ముట్టింది ఎవరో ఎలా తెలిసిద్ది ఎందుకు ఈ మాట యేసు ప్రభు వారు నా వస్త్రం ముట్టారు అనే మాట ఎందుకన్నారంటే అదిగో ఎవరో గాని నా మీద ఆనుకొని వచ్చారు మీరందరూ వచ్చారు కానీ మీ మనసులు నా మీద ఆనుకోలేదు ఎందరో వచ్చారు కానీ మీ హృదయాలు నా మీద లేవు ఎంతసేపటికి స్వస్థతల కోసం వచ్చారు ఎంతసేపు అద్భుతాల కోసం వచ్చారు ఎంతసేపు రొట్ల కోసం వచ్చారు కానీ మీ మనసు నా మీద ఆనుకోలేదు అదిగో నా మనసు ఆనుకున్న ఎవరో ఒక వ్యక్తి నన్ను ముట్టారు అని చెప్పినప్పుడు అందరూ చూస్తున్నప్పుడు ఆమె ఏసు పాదాల దగ్గర ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఫిర్యాదు ఏమి పెట్టారా ఆమె ఎలా వచ్చిందో తెలుసా ఏ మీద మనసు పెట్టుకొని వచ్చింది ఆమె మనసు అంతా కూడా ఏ మీద పెట్టుకుంది ఆమె హృదయం అంతా కూడా ఏ మీద ఆనుకుంది నీవే నాకు దిక్కయ్యా నేను సర్వాన్ని కోల్పోయాను నాకున్న ఆస్తి పోయింది నాకున్న సంపద పోయింది నాకున్న ఆరోగ్యం పోయింది నాకున్న వారు దూరం అయిపోయారు ఈ రోజున ఎవరు చూసినా సరే నన్ను ప్రేమించేవారు లేరు అన్నీ ఉన్నప్పుడు నన్ను ప్రేమించారు అన్ని ఉన్నప్పుడు నాతో బాగానే ఉన్నారు అన్నీ ఉన్నప్పుడు నాతో కలిసి ఉన్నారు కానీ ఈ రోజున అందరూ నాకు దూరం అయిపోయారు ఈ రోజున నీవే నాకు దిక్కని నీవే నాకు ఆధారం అని చెప్పి ఆమె ఏ స్థితిలో ఉందో ప్రభువు ఆమెను చూసినప్పుడు ఆమె గోడంతా కూడా ఆయన పాదాల దగ్గర చెప్పుకుంటా ఉంది నీవే నాకు దిక్కయ్యా ఇప్పుడు నా అన్నవారు దూరం అయిపోయారు నాకున్న వారందరూ దూరం అయిపోయారు నా బిడ్డ లేదు నాకు దూరం అయిపోయారు నా బంధువులు నాకు దూరం అయిపోయారు నాకున్న ఆరోగ్యమే దూరం అయిపోయింది నాకున్న సంపద దూరం అయిపోయింది ఎవరు లేని స్థితిలో ఒంటరినైపోయినాను అయిపోయినాను నీవే నాకు దిక్కుని నీవే నాకు ఆధారమని నిన్నే దిక్కుగా పెట్టుకొని నీ దగ్గరికి వచ్చానని చెప్పి ఆమె ఏ సయ్య పాదాలు జరుగున్నప్పుడు ఏ సుప్రభువు ఆమెను చూపిస్తా ఉన్నారు ప్రియాదేం పెట్టారా ఈ రోజున ఈ చదివిన లేఖన భాగంలో ధ్యానం చేస్తున్నట్లయితే ఎవరిని మనసు నీ మీద ఆనుకున్నాను ఆమె మనసు దేవుని మీద ఆనుకుంది కాబట్టి ఆమె దేవుణ్ణి దిక్కుగా చేసుకుంది ఈరోజు ప్రియా దేని పెట్టారా నీ దేవుని సనికి వస్తున్నావు మోక్ష నుంచి ప్రార్థన చేస్తున్న సమయంలో నీ మనసు ఎవరి మీద ఆనుకుందో ఒకసారి గమనించాలి ఆలోచన చేయాలి మనుషుల మీద ఎవరి మీద ఆనుకోలేదండి మనుషుల సహాయం కోసం ఆమె వేర్చలేదండి దేవుణ్ణి దిక్కుగా చేసుకుంది ఆయన మీద ఆనుకుంది కాబట్టి అమ్మా నీ విశ్వాసం స్వస్థపరిచింది సమాధానం కలదని పొమ్ము నీ వ్యాధి నివారణ అయిపోయింది ఎంత వ్యాధితో వచ్చిందో ఎంత దుఃఖంతో వచ్చిందో ఎంత కృంగిపోయి వచ్చిందో ఆయన నమ్ముకున్న వారిని ఎన్నడు ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు ఆయన వారిని ఎన్నో అమలు దేవుడు కాదు మరో శాస్త్రమే ముందు నిలబడిన ఆనుకున్నాడు మరో శాస్త్రం దేవుడి మీద ఆధారపడినట్టుగా చూస్తా ఉన్నాకున్న దేవుడు కాదని ఈ సందేశం ద్వారా పరిశుద్ధ ఆత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డ గమనించండి పరిశుద్ధ గ్రంథాల నుంచి కనుక కేర్తల గ్రంథము అరవై అధ్యాయము ఒకసారి మనం ధ్యానం చేసినట్టు మనుషుల సహాయము వ్యర్థము మనుషుల సహాయము వ్యర్థము మాకు సహాయము జయించో దేయము ఇక్కడ దావిదంటాడు అయ్యా ఇగో శత్రుని జయించాలంటే మాకు సహాయము ఎక్కడి నుంచి కావాలి నీ మీదే నీ సహాయమే మాకు కావాలి ఈరోజున అపువాదని శత్రుని జయించాలంటే ఎవరు సహాయం కావాలి మనుషుల సహాయం కాదు ఇక్కడ దావిదంటాడు దావిదు జీవితంలో ఎన్నో యుద్ధాలు చేశాడండి దావీది జీవితంలో ఎన్నో యుద్ధాలు చేస్తే ఏ యుద్ధం చేసినా సరే దావీదికి దేవుడు విజయం ఇచ్చాడు ప్రియాదేం పెట్టలారా కారణం ఏంటంటే ఇక్కడ దావీదికి విజయం రావడానికి గల కారణం దావీదు శత్రువు జయించడానికి గల కారణం ఏంటి తెలుసా అది దేవుడిని నమ్ముకున్నాడు కాబట్టి ఈ విషయాన్ని మనం గమనిస్తే దావీదికి సైన్యాధిపతి అనేటి యావాబు ఉన్నాడు ఆ యావబాబు ఎంతో నైపుణ్యత కలిగిన వాడు మంచి యుద్ధసురుడు మంచి యుద్ధం చేయలినవాడు అయితే ఇప్పుడు అంటాడు ఇగో దేవుడే నాకు విజయం ఇచ్చాడు నేను ఆయన మీద ఆనుకున్నాను ఇప్పుడు యావాబుని బట్టి నాకు విజయం రాలేదు యావాబుని బట్టి ఇగో సైన్యము విజయం పొందట్లేదు కేవలము నేను దేవుణ్ణి నమ్ముకొని యుద్ధం చేస్తున్నా దేవుని స్థోత్రం ప్రియా దేవుని బిడ్డలారా మనం గమనించినట్టు కొన్ని కొన్ని విషయాలు మనం గమనిస్తే అదిగో మనుషుల మీద మనసు పెడతా ఉంటారు ఏమంటే ఇగో ఫలాని వ్యక్తి నేను నమ్ముకున్నానని ఆ వ్యక్తి ద్వారా నాకు మేలు చేశాడు దేవుడు ఆ వ్యక్తి ద్వారా నాకు మేలు చేశాడు అంటే ఇక్కడ ఆ వ్యక్తి ఎవరు నమ్ముకున్నాడు దేవుడు నమ్ముకున్నాడా వ్యక్తి నమ్ముకున్నాడు వ్యక్తి నమ్ముకున్నాడు వ్యక్తిని ఎప్పుడు గనపరచకూడదండి ఒక వ్యక్తి ద్వారా మరొక వ్యక్తికి విడుదల కలగదు ఒక వ్యక్తి ద్వారా మరొక వ్యక్తికి రక్షణ కలగదు ఒక వ్యక్తి ద్వారా మరొక వ్యక్తికి విడుదల కలగదండి ఇక్కడ ధాబి అంటాడు అదిగో నేను చేసిన యుద్ధాలన్నింటిలో కూడా దేవుడు నాకు జయం ఇచ్చాడంటే అదిగో నా సైన్యాధిపతి మంతి యుద్ధ నైపుణ్యత కలైన వాడని కాదు కానీ ఆ వ్యక్తిని బట్టి నాకు విడుదల కలగలేదు ఆ వ్యక్తిని బట్టి నాకు విజయం కలగలేదు కానీ నా దేవుడని అని నమ్ముకున్నాను ఆయన ద్వారా మాత్రమే నాకు జయం వచ్చింది ఆయన ద్వారా మాత్రమే నాకు విజయం కలిగింది కాబట్టి యోహోవా అని నమ్ముకున్నాను మనుషులు నమ్ముకునే కాదు మనుషులు నేను ఆధారం చేసుకునేవాని కాదండి ఈరోజు అనేక మంది జీవితాల్లో ఫిర్యాదు దేవుని పెట్టారా నీవు ఏ వ్యక్తిని ఆధారం చేసుకున్నావు నాకైతే తెలియదు కానీ ఒక వ్యక్తి ద్వారా నీకు విడుదల కలగదు ఒక వ్యక్తి ద్వారా నీకు జయము రాదు ఒక వ్యక్తి ద్వారా నీ జీవితంలో అద్భుతాలు చూడలేవు అందుకనే పరిశుద్ధ గ్రంథాల నుంచి కనుక నూట నలభై ఆరో కీర్తనలో కనుక మూడవ వచ్చిన ఒకసారి చదివినట్లయితే రాజుల చేతనైనను రాజుల చేతనైనను నరుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు రక్షణ కలగదు వారిని నమ్ముకొనకుడి వారిని నమ్ముకొనకుడి ఇక్కడ చూడండి రాజుల చేతనైనను లేవండి రాజుల చేతనైనను మనుషుల చేతనైనను ఎక్కడ కూడా నీ జీవితంలో విడుదల కలగదు రక్షణ కలగదు వారి ద్వారా నీకు ఏ మేలు కలగదు మేలు కలగాలంటే అది దేవుని ద్వారా మాత్రమే అందుకనే దావీది నడిచిన మార్గంలో యహోష్వ పాతు నడుస్తూ మొదలుపెట్టాడండి దావీది ఎవరు నమ్ముకున్నాడు రాజులకు రాజు అయిన మన ప్రభుని యేసుని నమ్ముకున్నాడండి ఏ మనుషుని నమ్ముకోలేదండి అదిగో ఏ బాబు మంచి సైనికుడే ఏ బాబు మంచి యుద్ధం చేసిన వాడే ఏ బాబు ద్వారా ఎన్నో విషయాలు వచ్చినాయి కానీ అదిగో మంచి సైన్యాధిపతి ఏ బాబు ఉన్నాడు కాబట్టి అదిగో దావిదికి విజయాలు వచ్చాయి అని అనుకుంటారేమో అందుకనే దావిదంటాడు ఏ రాజు వల్ల రక్షణ కలగదు ఏ మనుషుని వల్ల రక్షణ కలగదు కానీ రక్షణ ఎవరి వల్ల జయం ఎవరి వల్ల అంటే నీవు నేను నమ్ముకున్న మన ప్రభుని యేసు క్రీస్తు ద్వారా ఆయన దిక్కుగా పెట్టుకున్నాను ఆయన ద్వారా జీవితంలో అద్భుతాలు చేస్తున్నాడు ఈ సందేశం ద్వారా నీవు నేర్చుకోవాల్సిన విషయం అని మనం పరిశుద్ధ ఆత్మ దేవుడు తెలియపడుతున్నాడు ఇంతకాలం నీ జీవితంలో ఎవరిని ఆధారం చేసుకున్నావు ఎవరి మీద అనుకున్నావు ఎవరి మీద ఆధారపడుతు ఒకసారి ఆలోచన చెయ్యి పరిశుద్ధ దేవునితో మాట్లాడుతున్నాడు మొరుతగాయ విషయంలో దేవునితో మాట్లాడుతున్నాడు దామిది విషయంలో దేవునితో మాట్లాడుతున్నాడు అందుకని ఎవరి మీద నువ్వు అనుకున్నావు ఎవరి మీద ఆధారపడుతున్నావు దేని నువ్వు ఆశ్రయం నువ్వు చేసుకున్నావు నీవు నీవే ప్రశ్న వేసుకొని పరిశీలన చేసుకోగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు అండి నా జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక నేర్పిన పాఠాన్ని మీకు చెప్పాలనే ఆశ కలిగి ఉన్నాను అయితే నా తల్లి మీద కానీ నా తండ్రి మీద కానీ ఎవరి మీద కానీ నువ్వు ఆనుకోవద్దు ఎవరి మీద ఆధారపడొద్దు అని చెప్పినప్పుడు నాకు అనిపించింది అయ్యో ఏంటి ఇలా చెబుతున్నారు అని అనిపించింది కానీ దేవుడు నాతో చెప్పాడు ఎవరి మీదని మనసు పెట్టుకోకూడదు ఒకవేళ తల్లి మీదో తండ్రి మీదో ఎవరో ఏదో సహాయం చేస్తారని చెప్పి మనసు పెట్టుకుంటే దేవుని కార్యాలను చూడలేవు ఆయన ఆశీర్వాదం చూడలేవు అని చెప్పినప్పుడు ఆ రోజు నుంచి కూడా అదిగో దేవుని మీద ఆధారపడి ఆయన మీద ఆనుకోవడానికి ఇష్టపడ్డాను ఒకరోజు సేవా జీవితంలో చాలా కష్టమైన పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితుల్లో బిడ్డల విషయంలో వాళ్ళకి ఏదైనా అడిగినప్పుడు తేలేని పరిస్థితులు ఉన్నప్పుడు అదిగో దేవుడు పిలిచాడు విశ్వాసంతో పరిచయం చేయమని చెప్పినప్పుడు అదిగో జరుగుబడలేని పరిస్థితుల్లో ఒక రోజున పనికి వెళ్దామని బయలుదేరానండి పనికైనా వెళ్తే ఒక నాలుగు వందలు వస్తాయి వచ్చినప్పుడు వాటితో కుటుంబాన్ని పోషించుకోవచ్చు అని బయలుదేరితే ఆ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు ఇగో నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు పిలిచిన దేవుడు నేను కాబట్టి నువ్వు నా మీద అనుకో నా మీద ఆధారపడు అని చెప్పినప్పుడు ఆ రోజున మరి ఎట్లా పరిస్థితి బాగోలేదు కదా అని చెప్పి వెళ్దామనుకున్న సమయంలో దేవుడు నాతో మాట్లాడి అదిగో నువ్వు వెళ్తానికి వీలేదు నువ్వు ఎవరి మీద దిక్కు చేసుకున్నావు నా మీద దిక్కు పెట్టుకో నా మీద ఆధారపడు అని చెప్పినప్పుడు ఆ రోజున అదిగో విశ్వాసంతో ప్రభు మీద అనుకున్నాను దేవా నీవే నా దిక్కు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని చెప్పి అదిగో నా బలాన్ని పక్కన పెట్టి నా జ్ఞానాన్ని పక్కన పెట్టి ఆయన మీద ఆను మొదలు మొదలుపెట్టాను ఆయన దిక్కుగా చేసుకున్నాను జరుగుబాటు ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా సరే ప్రభు కోసం ఎన్నో ఎన్నో రోజులు శ్రమలు పడినప్పుడు కూడా నా ఆయన నమ్ముకున్నాను కాబట్టి నన్ను ఎక్కడ ఈ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగా నన్ను హెచ్చరించాడంటే ఈరోజు అనేక మందికి టెలివిజన్ ద్వారా దేవుని వాఖ్యాన్ని అందించడానికి ఏమంటే దేవుని వాక్యాన్ని అనేక మందికి ప్రకటించడానికి అదిగో దేవుడు ఎన్నిక నన్ను ఆయన దిక్కుగా చేసుకున్నానండి ఆయన మీద ఆధారపడ్డానండి ఆయన పిలిచినప్పుడు నువ్వు జీతానికి సేవ చేస్తావా విశ్వాసంతో సేవ చేస్తా అడిగాడు జీతంతో సేవ చేస్తావా విశ్వాసంతో సేవ చేస్తావా జీతం అంటే అదిగో ఎవరో జీతం ఇస్తారు వారి మీద ఆనుకొని వారిని దిక్కు చేసుకుంటాను కానీ దేవుడు అన్నీ విశ్వాసంతో వచ్చాయి విశ్వాసంతో చేస్తే నేను నీకు దిక్కుగా ఉంటాను దావీదు భక్తుడు విశ్వాసంతో ముందుకు సాగాడు కాబట్టి దావీదు దేవుణ్ణి దిక్కుగా చేసుకున్నాడు విశ్వాసంతో నడిచినప్పుడు ఏమంటే దేవుణ్ణి దిక్కుగా చేసుకుంటారు ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడినప్పుడు నీ విశ్వాసంతో నువ్వు పరిచర్య ప్రారంభించినప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా విశ్వాసంతో పరిచయం చేస్తున్నటువంటి ఈ పరిచర్య దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి పరుస్తూ అదిగో దేవుడే దిక్కుగా చేసుకొని దేవుడే ఆధారంగా చేసుకొని ఈ పరిచర్యను దేవుడు నడిపిస్తూ ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా నాకు దేవుడు దిక్కుగా ఉన్నాడు కాబట్టి ఇగో ఈ సేవా జీవితంలో ఎన్నో ఇరుకులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఆటంకాలు ఎన్నో సోదలు వచ్చినప్పుడు కూడా ఆయన నన్ను ఎక్కడ లేదండి ఆయన ఎక్కడైనా అవమానపరచని లేదండి అదిగో ఎన్నికలే నన్ను ఆయన దిక్కుగా చేసుకున్నాను కాబట్టి ఆయన మీద ఆధారపడ్డాడు కాబట్టి ఈ రోజున అనేక వేల లక్షల మందికి ఈ టెలివిజన్ ద్వారా సువార్తను ప్రకటించడానికి ఏ సహాయం లేకోకుండా ఎవరి దిక్కు ఎవరి మీద ఆధారపడుకోకుండా ఎవరో సహాయం చేస్తాడని ఏ మనుషుల వైపు దిక్కు పెట్టుకొని చూసుకోకుండా అదిగో వారి చేతుల వైపు సహాయం కోసం ఏడ్చి వండుకోకుండా ఎవరి మీద ఆధారపడుకోకుండా దేవు దిక్కుగా పెట్టుకొని ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు ఆయన ఈ పరిచర్ మందికి ఆశీర్వాదకరంగా చేస్తా ఉన్నాడు ఆయనకుంటే నువ్వు ఆయన మీద ఆధారపడగలిగితే ఆయన నిన్ను చేస్తాడు దీవెనకరంగా చేస్తాడండి కాబట్టి ఉదయ కాల సమయంలో నీవు నేను కూడా ఎవరి మీద ఆనుకోవాలి దేవుడి మీద అనుకున్నప్పుడు నీ విశ్వాస జీవితం కావచ్చు నీ పరిచర్య కావచ్చు ఎంత ఆశీర్వాదకరంగా ఎంత దీవునికరంగా ఉంటుందంటే అదిగో ఆమె దేవుడి మీద ఆధారపడింది పండించుకోవాలి సంవత్సరాల నుంచి రక్తస్రావంతో స్త్రీ ఆమె దేవుడి మీద ఆధారపడింది ఆయనే దిక్కు చేసుకుని వెళ్ళినప్పుడు ఎంత ఆనందంతో తిరిగి వచ్చింది ఎంత సంతోషంతో తిరిగి వచ్చింది ప్రియా దేవుని పెట్టలేరా ఈ ఉదయకాల సందేశం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎంతగా బలపరిచాడు నన్ను ఎంతగా ధైర్యపరిచాడు నన్ను ఎంతగా అనేక మందికి దీవెనికరగా దేవుడు చేశాడంటే నేను ఆయన నమ్ముకున్నాను కాబట్టి నేను ఆయన మీద ఆనుకున్నాను కాబట్టి ఆయన మీద ఆధారపడుతున్నాను కాబట్టి అనేక మందికి దీవెనికరగా చేశాడు ఈ రోజు నీ సందేశం నీ జీవితంలో నువ్వు ఉన్నావేమో నువ్వు బలహీనపడి ఉన్న పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఎంతకాలము మనుషుల వైపు చూసి ఎంతకాలము నీ బంధుల వైపు చూసి ఎంత తండ్రుల వైపు చూసి నువ్వు కురింగిపోయినావేమో ఇదేమి అనుకూలమైన శ్రమం మోదకాయ బలే ఎన్నో శ్రమలు ఉన్నప్పుడు కూడా దేవా నీవే నాకు దిక్కు నీవే నాకు ఆధారం అని చెప్పి ఆయన మీద ఆనుకో ఆయన మీద ఆధారపడు ఆయన అద్భుతమైన కార్యాలు నీ పట్ల చేసి దేవుడే నిన్ను లేవనెత్తి అనేక మందికి దిక్కుగా చేస్తాడు అనేక మందికి నిన్ను ఆశీర్వాదంగా చేస్తాడు అట్టి కృప దేవుడు ఈ సందేశం నా ప్రతి ఒక్కరి జీవితంలో దయచేసి గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధరా ప్రేమ గలదేవా మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామను కొందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు ప్రభావి టెలివిజన్ ద్వారా ఎందరైతే సందేశం ఉన్నారో ప్రభు వారందరి జీవితంలో ఒక నూతనమైన కార్యాలు జరిగించడం ప్రార్థన చేస్తున్నాం మోర్తగా విషయంలో నాయన మాకు ఎన్నో గుణపాఠాలు మాకు నేర్పించావు ఎన్నో అనుభవాలు మీరు మాకు నేర్పించారు ప్రభు మీ కొందనాలు స్తోత్రాలు ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు కూడా నిన్నే దిక్కుగా పెట్టుకొని మీ మీద ఆనుకొని మీ మీద ఆధారపడినప్పుడు నాయన అద్భుతమైన కార్యాలు జరిగించి యూదులకు మరణశాస్త్రం మరణశిక్షణ అద్భుతం అద్భుతంగా మీరు మీరు వారి వారు మీ మిమ్మల్ని నమ్ముకున్న వారు ఎన్నో సిగ్గుపచ్చే దేవుడు కాదు ఈ టెలివిజన్ ద్వారా ఎందరైతే సందేశిస్తున్నారు ఈ టెలివిజన్ ముందు ఎందరైతే మోకరించి ప్రార్థిస్తున్నారు వారందరి పట్ల మీ గొప్ప కార్యాలు జరిగించండి వారు మిమ్మల్ని నమ్ముకొని మీ మీద ఆనుకొని మీ మీద ఆధారపడి ఉండగా మిమ్మల్ని నమ్ముకున్న వారు ఎన్నో సిగ్గుపచ్చే దేవుడు కాదు నాయన నిపుణులు బలపరిచి మీరు మాత్రం మహిం పొందమని ఇంకొక ప్రభా ఈ టెలివిజన్ కార్యక్రమం ద్వారా ఎందరైతే వింటున్నారు వారందరి జీవితంలో ఒక నూతనమైన కార్యాలు జరిగించి మీరు మాత్రం మహిం పొందమని ఏ నాంపేట స్థుతులతో ప్రార్థించి స్థుతించి వేడుకొని పొందినాము తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అందరికీ ప్రేమ కుమారనేశు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ నుండి సహవాసము సమాధానము ఈ సందేశం ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన కార్యాలు మీరు జరిగించి మీరే వారికి దిక్కయుండి నడిపించి సహాయం చేయునుగాక ఆ మేన్ ప్రభునందు ప్రిమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభు క్రీస్తు నమ్మటి వందనాలు మరి ఈ టెలివిజన్ పరిచయం ద్వారా అనేక మందికి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు కృప చూపించాడు మరి ఇంకా అనేకమైనటువంటి సందేశాలు మీరు విని మేలు పొందాలని ప్రభుపేట పెట్టు మన చేస్తూ పాస్టర్ చీహ్ ప్రేమ్ చంద్ గారు యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నూతనమైన సందేశాలు మీరు కావాలంటే బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి మరిన్ని నూతనమైన సందేశాలు విని మీరు ఆత్మీక మేలు పొంది ప్రభు ద్వారా మీరు దీవించబడతారని మిమ్మల్ని మనవ చేస్తూ ఈ సందేశాన్ని మీకు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని గాక మా ఆరాధన కార్యక్రమంలో ప్రతి ఆదివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జరుగును ప్రతి బుధవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు జరుగును ప్రతి శుక్రవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు జరుగును ప్రతి శనివారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు సిద్ధపాటు ఆరాధన జరుగును ప్రతి నెల మొదటి ఆదివారం బల్లారాధన జరుగును ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు స్థుతి ఆరాధన జరుగును మా యొక్క అడ్రస్ నీతిశుడు ప్రార్థనా మందిరము పాస్టర్ సిహెచ్ ప్రేమ్ చంద్ నగర్ యనమల కుదురు మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్లు మా ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ సిక్స్ జీరో వన్ త్రీ ఫైవ్ మరి యొక్క నంబరు సెవెన్ నైన్ ఎయిట్ వన్ సిక్స్ నైన్ నైన్ సెవెన్ ఫైవ్ ఎయిట్